యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మేము ముందున్నది ప్రదీప్ టెక్ హెల్త్ ఇన్ తెలుగు. వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ లాంచ్ మొబైల్స్. ఈ ఇయర్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అనేది అయిపోయింది, సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అనేది స్టార్ట్ అయింది. జూన్ మంత్ అయిపోవడంతో, జూలై మంత్ స్టార్ట్ అవడంతో, అండ్ ఒక హాఫ్ అయిపోయింది ఆల్రెడీ. మొబైల్స్ ఏమొచ్చినాయో, ఏదంత వరకు సక్సెస్ అయినాయో మీ అందరికీ తెలుసు. ఇంకా సెకండ్ హాఫ్ ఆఫ్ 2019 వచ్చేసింది కదా. సో ప్రతి కంపెనీ మొబైల్స్ అనేది లాంచ్ చేయబోతాయి. ఎక్కువ మొబైల్స్ అనేది ఇప్పుడు నుంచే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ నుంచే కొత్త మొబైల్స్ అనేవి ఎక్కువ లాంచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లనే ఈ జూలై మంత్లో కొత్తగా అఫీషియల్గా రాబోతున్న మొబైల్స్ అనేది ఏంటి అంటే, మొబైల్స్ అనేది వస్తూ ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ అన్నట్లు, కానీ కన్ఫామ్గా ఈ జూలై మంత్లో ఏదైతే 2019 జూలై మంత్ ఉందో, ఆ జూలై మంత్లో ఏ మొబైల్స్ అనేది పక్కాగా కన్ఫామ్గా రాబోతున్నవి, అవి ఎట్లానూ ఉంటవి. సో ఈ వీడియోతో నేను మీ ముందుకు ఇది డిస్కస్ చేయడానికి వచ్చాను. అండ్ వ్యూవర్స్, నన్ను సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి, ఫుల్గా వాచ్ చేయండి, వీడియోను మాత్రం అందరికీ షేర్ చేయండి. నేను అలాగే నాకు ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి, ఎట్లా అని చెప్తున్నాను, ఏంటి నేను తప్పు చెప్తున్నాను అనేది, ఎందుకంటే మీ ఫీడ్బ్యాకే నాకు ఇంపార్టెంట్. అండ్ వీడియో చూసిన ప్రతి వాళ్ళు లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను క్లిక్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ వీడియో. వ్యూవర్స్, జూలై మంత్లో నేను ఇప్పుడు టాప్ 7 మొబైల్స్ చెప్పబోతున్నాను. ఈ జూలై మంత్లో లాంచ్ అవ్వబోతున్న మొబైల్స్, ఈ టాప్ 7 చెప్తున్నావు, ఈ టాప్ 7 లాంచ్ అవుతున్నాయా అంటే కాదు, ఇంకా లాంచ్ అవుతాయి. కానీ నాకున్న సోర్సెస్ ప్రకారం, నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్, గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా షూర్గా ఈ మొబైల్స్ అన్నది లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నవి. సో నేను ఈ టాప్ 7 మొబైల్స్ ఏంటంటే, టాప్ అంటే నేను కేటగిరీ వైజ్ అంటే ఐ మీన్ ఏది బెస్ట్ ఏది లాస్ట్ అన్నట్లు కాదు, టాప్ 7 అంటే ఏది లాంచ్ అవుతున్నాయని మొత్తం 7 మొబైల్స్ని చెప్పబోతున్నాను. అండ్ ఇంకా గెట్ స్టార్ట్. ఇంకా ఈరోజు వచ్చేటప్పటికి జూలై 2న వచ్చి జూలై 2 కదా ఈరోజు. జూలై 2న షామీ నుంచి 3 మొబైల్స్ అనేది లాంచ్ అవుతున్నాయి. ఇది మొబైల్స్ వచ్చేటప్పటికి చైనాలో ఈరోజు లాంచ్ అవుతున్నాయి. ఏదైతే షామీలో మీ మ్యాక్స్ సిరీస్ ఫ్లాగ్షిప్ కేటగిరీలో ఉన్నాయో ఆ మొబైల్స్ అనేది ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేశారు, ఆ సిరీస్ని బ్యాన్ చేస్తారు. సో ఆ సిరీస్ ఏదైతే ఉందో దాన్ని రిప్లేస్ చేయడానికి ఈ మీ MICC అన్న సిరీస్ని స్టార్ట్ చేశారు. ఆ సీసీ సిరీస్లో మొత్తం 3 మొబైల్స్ తీసుకొస్తున్నారు. ఆ 3 మొబైల్స్ ఏంటంటే MICC9, MICC9e, అట్లనే MICC-Me2. మీ2 అన్నది ఒక హార్డ్వేర్కి సంబంధించింది, దాంతో కొలాబరేట్ అయ్యి ఈ మొబైల్ అన్నది మీ2 అన్న మొబైల్ని తీసుకొస్తున్నారు. ఇంకా ఈ మొబైల్లో ఖచ్చితంగా వచ్చే స్పెక్స్ ఏదైనా ఉన్నాయో అవి మాట్లాడుకుందాము. ఈ మొబైల్ ఏదైతే ఉందో ఇది చైనాలో మాత్రమే లాంచ్ అవుతుంది ఈరోజు, ఐ మీన్ గ్లోబల్గా లాంచ్ అవ్వట్లేదు. ఇన్ కేసు కానీ ఇండియాకి మాత్రం లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నవి. అది ఎట్లా లాంచ్ అవుతుంది, ఎప్పుడు లాంచ్ అవుతుంది అన్నది నేను ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్తాను. నేను అలాగే MICC-3 లవర్స్ గురించి కూడా చెప్తాను. ఇంకా ఈ MICC9 ఏదైతే మొబైల్ ఉందో, ఈ మొబైల్ వచ్చేటప్పటికి స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్తో రాబోతుంది. ట్రిపుల్ కెమెరా సెటప్, ఏదైతే ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్, సోనీ IMX4 అదే 586 సెన్సర్ ఏదైతే ఉందో ఫ్లాగ్షిప్ సెన్సర్, ఆ సెన్సర్తో ఈ కెమెరా అనేది ప్రైమరీ కెమెరా రాబోతుంది. తర్వాత వచ్చేటప్పటికి డెప్త్ సెన్సర్, వైడ్ యాంగిల్ కెమెరాతో రాబోతుంది. ఇంకా ఏదైతే MICC9e ఏదైతే ఉందో ఆ మొబైల్ వచ్చేటప్పటికి స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో రాబోతుంది. ఇది కూడా ట్రిపుల్ కెమెరా సెటప్. కాకపోతే ఇక్కడ వచ్చేటప్పటికి సెన్సర్ ఏదైతే ఉందో దాంట్లో సోనీ IMX586 వాడారు, దీంట్లో సోనీ IMX582 వాడుతున్నారు. ఇదే డిఫరెన్స్. ఇంకా కెమెరాస్ కూడా ఇంచుమించు అంతే, ఐ మీన్ కొంచెం చేంజ్ అవుతున్నవి. ఇంకా ఇది ఈ మొబైల్ వచ్చేటప్పటికి ఈరోజు ఈవినింగ్ ఆఫ్టర్ 4:30 అనేది లాంచ్ అవ్వబోతున్నాయి. ఇంకా స్పెషల్ ఎడిషన్ ఒకటి ఉంది. ఆ స్పెషల్ ఎడిషన్ ఆల్రెడీ చెప్పాను కదా, MICC-Me2 అని చెప్పేటప్పటికి ఆ మొబైల్ ఏదైతే ఉందో అది స్పెషల్ ఎడిషన్. ఇంకా దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, లేకపోతే ఏ ప్రాసెసర్తో రాబోతుంది అన్న విషయం మనకి క్లియర్గా తెలియదు. ఇన్ కేస్ ఇది ఇంప్రెసివ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా దీని మీద ఒక వీడియో చేద్దాం మనం. ఇంకా జూలై 3 ఏదైతే రేపు ఉందో, రేపు వచ్చేటప్పటికి ఇంకొక మంచి మొబైల్ లాంచ్ అవ్వబోతుంది. ఇంకో మంచి మొబైల్ అంటున్నాను ఏంటనుకుంటున్నారా, అది వివో నుంచి. అదేంటి నేను వివో మంచి మొబైల్ అంటున్నాను అనుకుంటారా, అంటే నేను వివో ఓపో నాకు అంతగా ఎక్కదు, ఎందుకంటే మొబైల్స్ మంచిదే కానీ ప్రైస్ అన్నది చాలా ఎక్కువ పెడతారు. సో వాల్యూ ఫర్ మనీ అన్నట్లు కాదు. సో ఐ హేట్ దోస్. కానీ ఈ మొబైల్ ఏదైతే ఉంది స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. అంటే స్పెసిఫికేషన్ అంత టాప్ అని మాత్రం చెప్పలేను, కానీ మంచి స్పెసిఫికేషన్తో ఈ మొబైల్ అనేది వస్తుంది. ఈ మొబైల్ వచ్చేటప్పటికి స్నాప్డ్రాగన్ 712 కొత్త ప్రాసెసర్. ఏదైతే 712 ఉందో అది స్నాప్డ్రాగన్ 675 అలాగే స్నాప్డ్రాగన్ 610 ఉందో ఈ రెండిట్లో చూసుకుంటే 710 సారీ ఈ రెండిట్లో ప్రాసెసర్తో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ అనేది 20% ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ అనేది చేయగలుగుతుంది. సో ఇది ఏ డిపార్ట్మెంట్లో అవ్వచ్చు, సిపియూ జీపీయూలో అవ్వచ్చు. సో లిటిల్ బిట్ బెటర్ దెన్ దీస్ ప్రాసెసర్స్. అండ్ ఇంకా ఈ మొబైల్ వచ్చేటప్పటికి ట్రిపుల్ కెమెరా సెటప్ తోటి వస్తుంది. బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 16 మెగాపిక్సెల్ ప్లస్ అండ్ 2 మెగాపిక్సెల్. 8 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో అది సెకండరీ కెమెరా, ఇది వైడ్ యాంగిల్ కెమెరా. ఇంకా ఏదైతే 16 ఉందో అది మెయిన్ కెమెరా. ఇంకా తర్వాత వచ్చేటప్పటికి లాస్ట్ అండ్ థర్డ్ కెమెరా వచ్చేటప్పటికి 2 మెగాపిక్సెల్. ఈ 2 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేటప్పటికి డాంబోకే ఎఫెక్ట్స్ ఏదైతే బ్లర్ అవుతుందో బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ దాని గురించి. ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి ఇది పంచ్ హోల్ కెమెరా ఏదైతే శాంసంగ్ పిలుస్తుందో, లేకపోతే ఇన్ డిస్ప్లే కెమెరా అంటారో అటువంటి కెమెరా. అదే లాస్ట్లో స్మాల్ సర్క్యూల్ హోల్ తోటి వస్తుంది కదా ఆ కెమెరా ఇది. ఇది వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ తోటి వస్తుంది. ఇంకా దీంట్లో బ్యాటరీ వచ్చేటప్పటికి 5000 mAh తోటి వస్తుంది. 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఈ మొబైల్లో. ఈ Z1 Pro, ఇవి వివో Z1 Pro, ఇది వివో నుంచి కొత్త సిరీస్. ఇది ఈ సిరీస్లో Z1 Pro మొబైల్ అనేది లాంచ్ అవుతుంది వ్యూవర్స్. అట్లానే ఈ మొబైల్లో నాకు ఇంప్రెస్ చేసింది ఏదన్నా ఉందంటే దీంట్లో ఏదైతే ఇప్పుడు వరకు మనం హానర్ లేకపోతే దీంట్లో ఈ హానర్ ఎక్కువ హడావిడి చేస్తుంది. జీపీయూ టర్బో, సిపియూ టర్బో, గేమింగ్ టర్బో, ఏఐ టర్బో ఎక్సెట్రా అని అటువంటివి. దీంట్లో టర్బోస్ చాలా ఉన్నాయి. దీంట్లో సిపియూ టర్బో, జీపీయూ టర్బో, అట్లానే గేమింగ్ కోసం కూడా టర్బో ఉంది, గేమింగ్ టర్బో. అట్లానే ఇది ఇంకా పర్ఫార్మెన్స్ ఎక్కువ బాగుండేలాగా ఈ టర్బోస్ అనేది డిజైన్ చేయబడింది. ఇంకా లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా దీంట్లో ఉంది, ఇది కూడా ఇంకా డెవలప్ చేశారు. ఇంకా మాట్లాడుకుంటే మనం ఏదైనా గేమ్స్లో ఆడుతున్నప్పుడు సౌండ్స్ వస్తాయి కదా గేమ్స్లోనూ, లైక్ ఆస్ఫాల్ట్ ఆడినప్పుడు, పబ్జీ ఆడినప్పుడు, లేకపోతే ఫైర్ వార్ వాడినప్పుడు కొన్ని సౌండ్స్ వస్తాయి కదా, లైక్ గన్ బుల్లెట్స్ షూట్ చేసినట్లు. ఆ సౌండ్స్ అన్నది మనకి ఏదైతే వింటామో అది ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్తో వినగలిగేలాగా 3D సౌండ్ టెక్నాలజీ సిస్టమ్ అనేది తీసుకొచ్చింది. 4D కూడా, అంటే సౌండ్ ఇంకా ఎక్కువ బాగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము ఇది. ఇంకా మాట్లాడుకుంటే గేమింగ్ కూడా పర్ఫార్మెన్స్ అనేది ఇది బాగుంటుంది. 712 అంటే ఖచ్చితంగా మీరు దీంట్లో పబ్జీ అనేది కూడా ఆడగలుగుతారు. ఇంకా ఈ మొబైల్ వచ్చేటప్పటికి యాజ్ పర్ మై ఎక్స్పెక్టేషన్స్ ఒక 20K ప్లస్సే ఉండొచ్చు, అంటే 20K లోపు ఉండొచ్చు. ఎందుకంత అంటే వివో ఓపో తెలిసిందే కదా, వాళ్ళకి మార్కెటింగ్ మీద ఆఫ్లైన్ మెంబర్స్ని ఎక్కువ టార్గెట్ చేసే మొబైల్స్ అనేది లాంచ్ చేస్తారు. సో అది 20,000 లోపు ఉండొచ్చు. కానీ ఈ మొబైల్ ఏదైతే ఉందో ఈ మొబైల్ ఒక 16-17 సెగ్మెంట్లో వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎందుకంటే రియల్మీ X అలాగే రెడ్మీ K22 వస్తుంది ఈ మొబైల్, దీనికన్నా బెటర్ మొబైల్స్. సో చూడాలి మరి ఇది ప్రైస్ బట్టి మొబైల్ అనేది సర్వైవ్ అవుతుంది. ఇంకా తర్వాత మాట్లాడుకుంటే July 4th అంటే థర్స్డే, అంటే గురువారం, ఈ గురువారం ఏదైతే ఉందో దేశకా స్మార్ట్ ఫోన్ రాబోతుంది. సక్సెసర్ ఆఫ్ రెడ్మీ 4A 5A 6A, ఇప్పుడు దాని సక్సెసర్ అయిన రెడ్మీ 7A మొబైల్స్ వస్తున్నాయి. ఈ 7A మొబైల్స్ స్పెసిఫికేషన్స్ అందరికీ తెలిసిందే. ఇది 5.39 ఇంచెస్ HD+ డిస్ప్లే తోటి వస్తుంది. ఇంకా ఇది 18:9 ఎక్స్పర్ట్ రేషియో తోటి వస్తుంది. ఇంకా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ తోటి వస్తుంది. అండ్ ఈ మొబైల్ వచ్చేటప్పటికి ఒక 6,500 అదే 6,000 to 7,000 లోపే ఉంటుంది. ఇంకా ఏదైతే ఈ మొబైల్ ఉందో 4th రాబోతున్నట్లు ఈ మొబైల్స్ అన్ని ఇప్పుడు నేను చెప్పినాయండి అఫీషియల్ కన్ఫర్మేషన్స్ లాంచ్ అవబోతున్నవి. ఇంకా ఇది దీనికి సంబంధించిన ఇండియా గ్లోబల్ MD అయిన మను జైన్ కుమార్ దీనికి ట్వీట్ చేశారు. అండ్ ఈయన ట్వీట్ చేస్తుంటే ఏదైతే 20,000 సెగ్మెంట్లో ఉన్న మొబైల్ ఉందో, ఏదైతే MI Note 7 Pro లేకపోతే MI A2 ఉన్నాయో దాంట్లో ఏదైతే మీరు ఎక్కువ ఇష్టపడతారో ఆ అప్డేట్ని దాన్ని అప్గ్రేడ్ చేసి ఈ 7A మొబైల్స్ నన్ను లాంచ్ చేస్తున్నాము, గెస్ట్ చేయండి అని చెప్పి కొన్ని ట్వీట్స్ చేశారు. ఆ ట్వీట్స్ కూడా మీరు డిస్ప్లే మీద చూపిస్తున్నాను నేను, చూడొచ్చు మీరు. సో మీరు అంటే మనం ఇండియా వచ్చేటప్పటికి కొంచెం చేంజెస్ చేసి కొత్తగా లాంచ్ చేయబోతున్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. చూడాలి మరి ఎల్లుండ ఈ మొబైల్ గురించి తెలుస్తుంది. డెడికేటెడ్ వీడియో అనేది మళ్ళీ చేస్తాను ఇండియా వేరియంట్ మీద. అట్లానే తర్వాత చూసుకుంటే తర్వాత లాంచ్ అవబోయే మొబైల్స్ ఏదన్నా ఉందంటే రెడ్మీ K20 అలాగే రెడ్మీ K20 Pro. ఈ మొబైల్స్ గురించి చాలా మంది చాలా 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 ఎక్కువ రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్స్ గురించి వెయిట్ చేయవలసిన అవసరం లేదు. ఇది అతి త్వరలో మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం July 15 to 20 లోపు లాంచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ మొబైల్స్ అన్నది చాలా బాగుంటుంది. జూలై మంత్ ఈజ్ కరెక్ట్ ఫర్ దోస్. ఇంకా ఈ K20 అన్నది 730 ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇంకా K20 Pro వచ్చేటప్పటికి 855 ప్రాసెసర్తో వస్తుంది. ఈ రెండిట్లో ఏదైనా డిఫరెన్స్ ఉందంటే ప్రాసెసర్, అలాగే కెమెరా సెటప్ కూడా ఒకటే, కానీ దాంట్లో యూజ్ చేసిన సెన్సార్లు వేరు. ఏదైతే ప్రో ఉందో K20 Pro దాంట్లో ఫ్లాగ్షిప్ ప్రాసెస్ సెన్సార్ అయిన సోనీ IMX586 యూజ్ చేశారు. కానీ K20 వచ్చేటప్పటికి ఫ్లాగ్షిప్ సెన్సార్ కాదు, కానీ ఇది కూడా మంచి సెన్సారే. 48 megapixel సెన్సార్ అయినా సోనీ IMX582 యూజ్ చేశారు. చూడాలి మరి ఈ మొబైల్స్ ఎప్పుడు లాంచ్ అవుతాయో అన్నది. కానీ ఇది అఫీషియల్గా అయితే ఈ నెలలో మాత్రం కంపల్సరీ లాంచ్ అవుతాయి. తర్వాత ఇంకా మాట్లాడుకుంటే ఈ మొబైల్ అయిపోయినాక ఏదైతే రియల్మీ నుంచి వస్తుందో రియల్మీ X, దీని గురించి కూడా కొంచెం హడావిడి అనేది స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ టీచ్ చేస్తూ ఉంటున్నాడు మన అంటే ఈ మొబైల్ వచ్చేటప్పటికి కొత్త కలర్స్, గార్లిక్ అని చెప్పి, ఆనియన్ డిజైన్ అని చెప్పి కొత్తగా చూపిస్తున్నారు. బాగున్నవి అవి చూడడానికి కూడా ఎపీరియన్స్ అన్నది. ఇంకా ఈ మొబైల్ వచ్చేటప్పటికి ఆల్రెడీ చెప్పారు ఈ మొబైల్లో ఏదైతే చైనాలో లాంచ్ అయినట్లు 710 ప్రాసెసర్తో రాదు, 730 తోటి వస్తుంది. అలాగే చైనా కన్నా ఇంకా అప్గ్రేడ్ అయ్యే ఈ ఇండియాలో మొబైల్ ఇది లాంచ్ అవబోతుంది అన్నట్లు తెలుస్తుంది. చూడాలి, ఇది ఖచ్చితంగా ఏదైతే K20 ఉందో దాని కాంపిటీషన్ కింద ఈ మొబైల్ అన్నది లాంచ్ అయిపోతున్నారు. కానీ ఈ రెండిట్లకి రెడ్మీకి ఏదైనా కాంపిటీషన్ ఉందంటే అది రియల్మీయే. చూడొచ్చు మీరు రెడ్మీ 7 Pro లాంచ్ అయ్యాక దాన్ని టీస్ చేశారు, హడావిడి చేశారు. తర్వాత రియల్మీ 3 Pro అన్నది లాంచ్ చేశారు. సో ఇప్పుడు కూడా K20కి టీస్ చేస్తూ X అన్నది లాంచ్ అయిపోతున్నారు వ్యూవర్స్. ఇంకా తర్వాత మాట్లాడుకుంటే శాంసంగ్ నుంచి, శాంసంగ్ లవర్స్కి ఇది పండగ అని చెప్పుకోవచ్చు. కొత్త రకమైన టెక్నాలజీని శాంసంగ్ మొబైల్తో ఇంట్రడ్యూస్ చేయబోతుంది. ఈ టెక్నాలజీ వచ్చేటప్పటికి ఇది అన్నిటికన్నా ముందే ఇంట్రడ్యూస్ చేసింది మొత్తం అంతాను, కానీ ఈ మెకానిజం వల్ల కొంచెం ప్రాబ్లం ఏదో అయ్యి సో మొబైల్ అన్నది లేట్గా లాంచ్ అయ్యింది. ఏదైతే ఫ్లిప్ కెమెరా ఉందో, ఏదైతే యాసెస్ జెన్ఫోన్ 5-6 జెడ్లో చూసామో ఇంచుమించు అటువంటిదే, కానీ దానికన్నా ముందే ఈ మొబైల్ అన్నది తీసుకురావాలి. కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లం, మెకానిజం వల్ల ఈ మొబైల్ అన్నది ఇంకా లాంచ్ కాలేదు. ఈ మొబైల్ ఏదైతే ఉందో మీరు చూడొచ్చు, వర్టికల్ కెమెరా సెటప్ తోటి ఉంది. ఫ్లిప్ కెమెరా కూడా మీరు డిస్ప్లే మీద చూపిస్తున్నాను. ఈ మొబైల్కి వచ్చేటప్పటికి హైలైట్ ఇది ఏదైతే శాంసంగ్ A70 ఉందో ఆ మొబైల్కి ఇది సక్సెసర్గా తీసుకురావస్తున్నారు. A70 మంచి మొబైల్. M40 కన్నా చూసుకున్న A70 ఈజ్ ద బెస్ట్ యాజ్ పర్ మై చాయిస్. A70 అన్నది బెస్ట్. దానికి సక్సెసర్గా ఈ మొబైల్ అన్నది తీసుకొస్తున్నారు. శాంసంగ్ గురించి తెలిసిందే, ప్రైజ్ అన్నది ఎక్కువ పడుతుంది. ఈ కొత్త టెక్నాలజీ ఫ్లిప్ కెమెరా సెటప్ తీసుకొచ్చారు కదా, దాని మెకానిజం మీద చాలా ఖర్చు పెట్టే ఉంటారు. సో దాంట్లో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇది అబౌట్ 20,000 ఉండే అవకాశాలు ఉన్నవి. మరి ఎట్లా సర్వైవ్ అవుతుందో చూడాలి. ఇంకా ప్రాసెసర్ వచ్చేటప్పటికి ఇంకా మనకి ఏమీ తెలియదు. నేను అనుకునేది స్నాప్డ్రాగన్ 7 series ప్రాసెసర్ తోటి తీసుకురావచ్చు ఇది. ఇంకా వ్యూవర్స్ తర్వాత వచ్చేటప్పటికి ఏసెస్ నుంచి, ఏసెస్లో ROG మొబైల్స్ అందరికీ తెలిసిందే. ROG మొబైల్లో కూడా ఇంకొక మొబైల్ రాబోతుంది. ఇది గేమింగ్ లవర్స్ని టార్గెట్ చేసి మొబైల్ అన్నది తీసుకొస్తున్నారు. ఇది ఓన్లీ ఫర్ గేమింగ్ అన్నట్లు చెప్పుకోవచ్చు మనం. కానీ ఈ మొబైల్ అనేది ఇచ్చేటప్పటికి చాలా ఎక్కువ రేట్ అనేది పెడుతున్నారు. సో వాళ్ళకి ఇండియాలో సేల్స్ అనేది లేదు. కానీ ROG 2 ఎట్లనో తీసుకొస్తారో తెలీదు. మరి ఇది ప్రైస్ వచ్చేటప్పటికి మనం అంచనా వేయలేము ఎట్లనో పెడతారో వాళ్ళు. కానీ ఈ మొబైల్ కూడా ఈ మంత్లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్న వ్యూవర్స్. అట్లనే వ్యూవర్స్ మీకు చెప్పాను కదా ఏదైతే MI నుంచి కొత్త సిరీస్ CC సిరీస్ స్టార్ట్ అయిందో, నేను అనుకునేది ఏంటంటే ఏదైతే CC9 CCE ఉందో ఇది ఇండియాలో ఇట్లానే లాంచ్ కాకపోవచ్చు. కానీ ఏదైతే CC9 ఉందో, ఈ CC9 వచ్చేటప్పటికి MI A3 కింద, CC9Eని MI A3 Lite కింద ఇండియాలో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనే రూమర్స్ కూడా వస్తున్నాయి. నేను కూడా అనుకుంటున్నాను, ఎందుకంటే స్నాప్డ్రాగన్ 730, 710 కదా. సో మనం వెయిట్ చేసి చూద్దాము వస్తే. కానీ ఇది మంచి మూవ్ అనుకోవచ్చు మనం. ట్రిపుల్ కెమెరా సెటప్, మంచి కెమెరాస్, అలాగే మంచి ప్రాసెసర్, ఇంకా ఎంఐ యూఐ గురించి తెలిసిందే కదా. ఇంకా అప్డేట్స్ విషయంలో కూడా ఎంఐ సిరీస్ ఏ సిరీస్ అంటే స్టాక్ ఆండ్రాయిడ్ సిరీస్, సో ఇది మంచి మూవ్ అవ్వచ్చు, వస్తే మంచి ఛాన్సెస్ బాగుంటుంది. ఇంకా వ్యూవర్స్ ఏదైతే రేపు లాంచ్ అవుతున్న వివో జెడ్ వన్ ప్రో ఉందో ఆ మొబైల్ వచ్చేటప్పటికి ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్గా లాంచ్ అవ్వబోతుంది. మొబైల్స్ top 7 మొబైల్స్ చెప్పాను కదా, ఈ మొబైల్స్ అయితే ఖచ్చితంగా లాంచ్ అవుతాయి. ఇంకా చాలా మొబైల్స్ ఉన్నవి, లైక్ లెనోవో నుంచి 6Z అవ్వచ్చు, వివో నుంచి ఇంకో కొత్త ఐక్యూఓ సంథింగ్ ఏదో ఉంది అవ్వచ్చు, శాంసంగ్ నుంచి M30 S సంథింగ్ M30 ఏదో కొత్త M30 S అని చెప్పి ఇంకొకటి ఏదో వస్తుంది. చూడాలి మరి ఈ మొబైల్స్ అనేది ఎంతవరకు వస్తాయో అన్నది. సో అవన్నీ నాకు కన్ఫర్మేషన్ లేదు పక్కగా వస్తాయని, నాకు ఇవైతే పక్కగా ఉన్నాయని కన్ఫర్మేషన్ ఉంది. సో దట్ నేను ఈ మొబైల్స్ని ఈ top 7 అన్నట్లు నేను ఈ మొబైల్స్ మీద వీడియో చేశాను. అండ్ నా ఎఫర్ట్స్ని అందరూ ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు, నన్ను అలాగే ఫీడ్బ్యాక్ ఇస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో రేపు యాప్ సిరీస్ వీడియోతో కలుసుకుందాము. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బాయ్ బాయ్.